ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు డ్వాక్రా మహిళలందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అనేది చేస్తున్నానండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటారు కదా డ్వాక్రా మహిళలు వాళ్ళ యొక్క గ్రూప్స్ అనేవి రుణమాఫీకి సంబంధించి ఎలిజిబుల్లో ఉన్నాయా లేక ఇన్ఎలిజిబుల్లో ఉన్నాయా అలాగే వాళ్ళ యొక్క గ్రూప్ అకౌంట్స్ అనేవి యాక్టివేట్లో ఉన్నాయా లేక ఇన్యాక్టివేట్లో ఉన్నాయా సో ఇవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి సో ఆ డీటెయిల్స్ అన్ని నేను కంప్లీట్గా అయితే చూపించుతున్నాను అండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ దా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మైల్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి డ్వాక్రా మైల్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ దా మీరు తెలుసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా నేను ఒక వీడియో అనేది చేయడం అయితే జరిగిందండి విలేజెస్లో ఎవరైతే డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క గ్రూప్స్ అనేవి ఎప్పటి నుండి లోన్స్ తీసుకున్నాయి ఎప్పటి నుండి లోన్స్ తీసుకొని వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా అని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే ప్రీవియస్గా నేను చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి చాలామంది అయితే కామెంట్స్ అయితే చేశారండి బ్రో మాకు మాకు విజా మాది విశాఖపట్నం సిటీ మాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ షో చేయటం లేదు మాకు కూడా ఒక వీడియో అనేది చేయండి మేము కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు సో ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే దీంట్లో చూసుకోవచ్చండి విలేజెస్కి మాత్రం ఇక్కడ అయితే షో చేయదు విలేజెస్కి సంబంధించి ఒకవేళ మీరు చూసుకోవాలంటే నేను ఐకాన్లో నేను ఆ వీడియోకి సంబంధించి నేను లింక్ అనేది ఇస్తాను సో మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీరు ఆటోమేటిక్గా చూసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఇది పట్టణ ప్రాంతాల్లో చెక్ చేసుకోవాల్సిన వెబ్సైట్ ఇది సో ఇక్కడ చూడండి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా సో ఇదండి వెబ్సైట్ అలాగే ఇక్కడ టోటల్ ఎస్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిస్టిక్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఎస్హెచ్జి అమౌంట్ అలాగే మనకు ఇక్కడ డీటెయిల్స్ అనేది పెండింగు అలాగే అప్రోవిడ్ సో ఈ విధంగా అయితే డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేనైతే ఒక డిస్టిక్ అనేది మీ నేను సెలెక్ట్ చేసుకొని ఆ డిస్టిక్కి సంబంధించి నేను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తానండి ఒకవేళ మీది ఏదైతే డిస్టిక్ మీది అనంతపూర్ కానివ్వండి చిత్తూరు కానివ్వండి మీది ఏదైతే డిస్టిక్ ఉంటుందో ఆ డిస్టిక్కి సంబంధించి మీరు క్లిక్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి మీరు చూసుకోవచ్చండి సో నేను ఇక్కడ ఏంటంటే ఒక డిస్టిక్ అయితే క్లిక్ చేసుకుని మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ని అయితే నేను ఎగ్జాంపుల్గా అయితే తీసుకుంటున్నానండి సో నేను నెల్లూరు డిస్టిక్ని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత నెల్లూరు డిస్టిక్కి సంబంధించి మనకు మున్సిపాలిటీస్ ఇక్కడ చూడండి ఆత్మకూరు గూడూరు కావలి నాయుడుపేట నెల్లూరు సూలూరుపేట వెంకటగిరి సో ఇవే ఏంటంటే మున్సిపాలిటీస్ రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించి మనకు ఆత్మకూరులో ఎన్ని ఎస్సేజెస్ ఉన్నాయి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇవి సో ఇక్కడ చూడండి సో ఈ విధంగా నేను ఇప్పుడు ఇక్కడ నేను నెల్లూరు క్లిక్ చేసుకున్నాను కదా నేను వెంకటగిరికి సంబంధించి మున్సిపాలిటీ అనేది ఆప్షన్గా అయితే తీసుకుంటున్నాను మీది ఫర్ ఎగ్జాంపుల్ మీ మున్సిపాలిటీ ఏది ఉంటుందో అవి తీసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సిఓస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మీ యొక్క గ్రూప్కి ఎవరు సిఓస్ ఉంటారో అతని పేరు మాత్రం ఇక్కడ చూసుకోండి లేడీ అయితే లేడీ పేరు చూసుకోండి జెంట్స్ అయితే జెంట్ పేరు సో ఈ వీళ్ళ పేరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ గ్రూప్ అనేది ఉంటుందండి అలాగే మనకు ఎలిజిబుల్ పెండింగు సో ఇవన్నీ మనకు డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏంటంటే కవిజ అనే పేరు మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో మనకు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగిందండి సో ఇవి ఏంటంటే మనకు స్లమ్స్ అంటే స్ట్రీట్స్ మనం యొక్క మన మనం ఊర్లో వీధులు ఉంటాయి కదా సో దానికి సంబంధించిన స్ట్రీట్స్ అండి ఇవి సో ఇక్కడ ఏబీకే కాలనీ సో దీనికి సంబంధించింది సో నేను వచ్చేసి ఒక స్ట్రీట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఈ స్ట్రీట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి మనకు గ్రూపు నేమ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మీ యొక్క గ్రూప్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి కావ్య ఎస్హెచ్ జి కాషీ ఎస్హెచ్జీ అలాగే మహాలక్ష్మి త్రిబుల్ ఎస్ సో ఈ విధంగా మనకు గ్రూప్ పేర్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది సో మీ గ్రూప్ పేర్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి మీరు డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మహాలక్ష్మి త్రిబుల్ ఎస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తాను సో ఇక్కడ చూడండి లోన్ ఇష్యూ డేట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది నాలుగు రెండు వేల పదిహేడు అలాగే లోన్ లిమిట్ డెబ్బై ఏడు లక్షల ముప్పై వేలు అమౌంట్ తీసుకున్నారు సో అలాగే మనకు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫీల్డ్ రిమార్క్స్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఉంటుందండి ఇక్కడ విఎల్ఆర్ ఎలిజిబుల్ వీళ్ళు వీళ్ళ గ్రూపు రుణమాఫీకి ఎలిజిబుల్ అండి అలాగే వీళ్ళ అకౌంట్ అనేది యాక్టివ్లో అయితే ఉందండి సో ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీ జిల్లా ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి మీ పట్టణం అంటే మీ జిల్లాలో మీ మండలం ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి స్ట్రీట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క గ్రూపులో సీఓ సిఓ ఉంటారు కదా అతని పేరు అయితే ఉంటుంది అతని పేరు ఉన్న ఉన్నట్లయితే కనుక మీరు అతని పేరు మీద క్లిక్ చేసినట్లయితే అది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క గ్రూప్కి ఏ పేరు అయితే పెట్టారో దానికి సంబంధించి మీరు చెక్ చేసుకొని మీరు చూసుకోవచ్చండి ఈ విధంగా ఎలిజిబుల్ ఉన్నిందనుకోండి మీకు రుణమాఫీ వస్తుంది ఒకవేళ ఇక్కడ ఇన్ఎలిజిబుల్ ఉంటే రుణమాఫీ అనేది రాదు అలాగే యాక్టివ్ మీ యొక్క గ్రూప్ అనేది యాక్టివ్లో ఉందండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చెక్ చేసుకోవచ్చండి విలేజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అనేది చూపించదు ఓన్లీ పట్టణ ప్రాంతాలకు మాత్రమే నేను ఆల్రెడీ విలేజెస్లో డీటెయిల్స్ అనేది ఏ విధంగా చూసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను నేను ఐకాన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను దానికి సంబంధించి మీరు చూసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా డ్వాక్రా మహిళలు పట్టణ పేద పట్టణాల్లో ఉన్న డోక్రా మహిళలు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలండి అలాగే డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి డ్వాక్రా మహిళల యొక్క పర్సనల్ అకౌంట్లోని రుణమాఫీ అమౌంట్ అనేది వేస్తున్నారండి లీడర్స్ అకౌంట్లో అయితే ఇవ్వటం లేదు సో ఇప్పటి నుండి ఏంటంటే డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి వాళ్ళ యొక్క గ్రూప్ లీడర్స్ ఏంటంటే మాకు ఇంత కమిషన్ ఇంత ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి మీకు రుణమాఫీ వస్తే మూడు వందలు ఇవ్వండి నాలుగు వందలు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారండి కొన్ని ప్లేసెస్లో సో మీకు డ్వాక్రా మహిళల రుణమాఫీ అనేది వచ్చినట్లయితే కనుక మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం అయితే లేదండి సో ఎందుకంటే అది మీ డబ్బు అండి సో రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మీరు దాంట్లో ఒక్క రూపాయి కూడా మీరు లీడర్స్కి అనేది ఇవ్వ ఇవ్వవలసిన అవసరం అయితే లేదు ఆర్పీస్కి కూడా ఇవ్వవలసిన అవసరం అయితే లేదు అది మీ యొక్క పర్సనల్ డబ్బు కాబట్టి మీ యొక్క పర్సనల్ అకౌంట్లో వేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం అయితే లేదు సో ఇది వీళ్ళు అడిగే అమౌంట్ కూడా ఇది పరం లంచం పరంగానే వస్తుంది కాబట్టి సో మీరు ఇవ్వవలసిన అవసరం లేదు ఒకవేళ ప్రజెంట్ చేస్తే మీరు కంప్లైంట్ అనేది చేయండి సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎస్పెషల్లీ డ్వాక్రా మహిల్ మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డ్వాక్రా మహిళకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్